మినరల్ వాటర్ అమ్మ ఫిల్టర్ వాటర్ ఈరోజు రావాలి డాక్టర్ ఎంబీఎస్ డాక్టర్ ఇట్లా ఇంజక్షన్ వచ్చింది ఇప్పుడు ఎక్కడ ఇవాళ దగ్గర మందులు వాడుతున్నావు అక్కడ వాడుతున్నావా మళ్ళీ ఆడది కంచెలు మళ్ళీ పోలేదా ఒకసారి పోతే ఆడకపోతాయా ఏం పేరు ఏంటంటే ఇప్పుడు బ్లడ్ కంట్రోల్ లెక్క కాకుండా ఆ శక్తి తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్ దగ్గర చూస్తే మనకు నెలకు సరిపోయే మందులు ఇస్తారు ఇప్పుడు సబ్ సెంటర్ ఉంది కదా మన చుట్టూ సేమ్ అవే మంది నియోగవర్గంలో పల్లె ప్రగతి నివేదన యాత్రలో భాగంగా రాత్రి నిడిగొండ గ్రామం చేరుకొని లక్షబండ ఏర్పాటు చేసుకొని రాత్రి రైతు వేదికలో పడుకొని పల్లె నిద్ర చేసి ఉదయం నుండి గ్రామంలో వాడవాడ తిరుగుతూ పాదయాత్ర చేయడం జరుగుతుంది. రాత్రి మరి అందరి మాటలు విన్న తర్వాత అప్పుడెప్పుడో 9 ఏళ్ళ కింద ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, అప్పటి నుండి మళ్ళీ రాలేదు అని అంటే నిడిగొండకు తక్షణమే ఒక 100 ఇండ్లు గృహలక్ష్మి పేరు మీద 100 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. 100 ఇండ్లు అంటే 100 × 3 అంటే 3 కోట్ల రూపాయలు. వెంటనే అదే మరి ఎవరికి ఇండ్లు ఇవ్వాలి ఎట్లా అని చెప్పేసి ఇండ్లన్నీ కూడా చూసినాం. పాతబడ్డ ఇండ్లు చాలా ఉన్నాయి. ఇది పురాతన చరిత్ర గల నిడిగొండ గ్రామం. వెంకట కాకతీయ రాజులు కట్టిన గుళ్ళు ఆడవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి. పాత ఊరంతా పోయి కొత్త ఊరు అయిపోయింది. అటు రోడ్డు మొక్కను వెళ్ళిపోయారు అందరూ. దానివల్ల శిథిలావస్థలో ఉన్న ఇండ్ల ముసలు కొడుకులు వాళ్ళ వారసులందరేమో జంగం కానీ హైదరాబాద్లో కానీ మరి పనులకు వెళ్ళిన సందర్భం కనబడుతుంది. తెలంగాణ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఇక్కడ దాంతోపాటు ఒక ఇల్లు ఇస్తే మాకు అన్నీ వచ్చినట్టు అని చెప్పేసి గొప్పగా రాత్రి మంచి ఆదరణ దొరికింది, ఆతిథ్యం ఇచ్చారు. ఊళ్ళో ఎక్కడ ఏ ఇంటికి పోయినా కూడా సంతోషంగా పలకరింపు, ముసలోళ్ళ ముఖంలో నవ్వు చిరునవ్వు కనిపిస్తూ ఉంది. అందరు కూడా పెన్షన్ వస్తుంది, దేవుడు కేసీఆర్ ఇస్తున్నాడు అనేది గొప్పగా చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ గ్రామంలో మరి మంచి వ్యవసాయదారులు కూడా ఉన్నారు. రైతు బంధు చనిపోయిన ఒక రైతు బీమా, పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా కేసీఆర్ చుట్టూ తర్వాత ఇంటింటికి గోదావరి నీళ్ళు మిషన్ బకెట్ల ద్వారా సఫిషియెంట్గా వాటర్ వస్తున్నాయి. గ్రామంలో ఎక్కువ కూడా ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాయి, కాలుష్యం కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఊర్లో ఉన్న చెరువు